హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో మంత్రివర్గంలో స్థానం ఆశించిన వారి సంఖ్య 100 మందికి పైగానే ఉంది. కానీ తొలిసారి 35 మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు జగన్. అయితే ఆశావహులు అందరినీ సైలెంట్ గా ఉంచడానికి ఓ మంత్రం వేశారు. ఆ మంత్రమే సగం పాలన. ఇప్పుడున్న మంత్రివర్గం సరిగ్గా 2.5 సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత మిగిలిన వారికి అవకాశం ఇస్తా అని చెప్పారు. దీంతో ఆశావహులకు ఎదురుచూపులు మొదలు పెట్టారు. అయితే ఏపీ సీఎం జగన్ 2.5 ఏళ్ల పాలనకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి హామీ ఇచ్చినట్లు ఈ మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్నారు. జగన్ గద్దెనెక్కగానే మంత్రివర్గంలోకి సీనియర్లను కాకుండా కొత్త వారిని, తెలియని ముఖాలను తీసుకుని సామాజిక సమీకరణాల్లో దిగ్గజ నేతలైన రోజా, ధర్మాన, అంబటి కరుణాకర్ రెడ్డి లాంటి సీనియర్లను పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే సీనియర్లలో అసంతృప్తి జాల బగ్గుమంది. ముక్కు మొహం తెలియని వారిని సామాజిక కోణంలో మంత్రులను చేయడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. అయితే జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వీరి పదవీ కాలం 2.5 ఏళ్లు మాత్రమేనని, ఆ తర్వాత మిగతా కొత్త వారిని తీసుకుంటామని అభయం ఇచ్చారు. మొదటి నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో చాలా మంది ప్రజల్లోనే ఉన్నామని అనిపించుకునేందుకు జనాల్లో ఉండి ఏవేవో కార్యక్రమాలు చేపట్టినట్టు ప్రచారం చేసుకునేవారు. వీరిలో కొందరు సోషల్ మీడియా వేదికగా ఫోకస్ అయ్యేందుకు ప్రయత్నించారు. కోవిడ్ తొలి దశలో అంతో ఇంతో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టుగా కనిపించారు. కానీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. మెజారిటీ శాసనసభ్యులు ఇళ్లకే పరిమితం అయ్యారు. జనం గోడు పట్టించుకోవడం ఎప్పుడో వదిలేశారు. తాము వైరస్ బారిన పడకుండా చూసుకుంటే అదే 10,000 అన్నట్లుగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అతి కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే జనాలకి అంతో ఇంతో సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా స్వీయ రక్షణకు ప్రాధాన్యమేస్తూనే జనాలకు కాస్త సేవ చేసేందుకు చూస్తున్నారు. ఇలాంటి వారికి వచ్చే మంత్రివర్గ పునర్వ్యవస్థలలో స్థానం లభిస్తుందని అంటున్నారు. జగన్ సైతం ఇదే తరహా ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. మిగిలిన వారికి కారణం చూపించడానికి కూడా కరోనా సేవ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. జగన్ పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. 8 మంది మంత్రులు తప్ప అందరినీ ఉద్వాసన పలికేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి కేబినెట్ లో మంత్రులైన సీనియర్ ఎమ్మెల్యేలను జగన్ కొనసాగించబోతున్నారు. వారికి ఉద్వాసన పలకడం లేదు. సీనియర్లు కావడం, బాగా అనుభవం ఉన్నవారు, పనిచేస్తున్నవారు కావడంతో ప్రతిపక్షాలను ఢీకొట్టాలంటే వారి అనుభవం అవసరమని జగన్ గుర్తించి వారిని కొనసాగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. జగన్ కొనసాగించాలనుకుంటున్న సీనియర్ మంత్రుల్లో మొదటి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి జగన్ కి ఆర్థికంగా, వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి అండగా ఉంటున్నారు. అందుకే ఆయనను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఇక ఆ తర్వాత సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా కంటిన్యూ కాబోతున్నారు. ఇక జగన్ కి సన్నిహితుడైన మంత్రి మేకపాటికి మరోసారి ఛాన్స్ ఇస్తున్నారు. జగన్ బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి మంత్రిగా కొనసాగబోతున్నారు. ఇక వీరే కాకుండా మంత్రులు అప్పలరాజు, చెల్లుబోయిన, సుచరిత కూడా మరోసారి మంత్రులుగా కంటిన్యూ కాబోతున్నారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఇక పదవులు కోల్పోయే మంత్రుల జాబితా పెద్దగానే ఉంది. వారిలో ఎవరిని తీసేసి ఎవరిని తీసుకోవాలో కూడా కసరత్తు పూర్తయినట్లు సమాచారం. వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరి స్థానంలో కొత్తగా కొత్త నేతలకు అవకాశం ఇవ్వబోతున్నారు. తొలగించే మంత్రులు కొత్త మంత్రులు వీరే. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ స్థానంలో శిల్ప చక్రపాణి రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ధర్మాన ప్రసాద్ రావు, పేర్ని నాని స్థానంలో సామినేని, అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో కారుమూరి నాగేశ్వరరావు, ఆళ్ల నాని స్థానంలో గ్రంథి శ్రీనివాస్, కురసాల కన్నబాబు స్థానంలో దాడిశెట్టి రాజా, పుష్ప శ్రీవాణి స్థానంలో కళావతి పాలకొండ, అవంతి శ్రీనివాస్ స్థానంలో గుడివాడ అమర్నాథ్, వెల్లంపల్లి స్థానంలో కోలగట్ల, అజంత్ బాషా స్థానంలో ముస్తాఫా, నారాయణ స్వామి స్థానంలో కోరుముట్ల శ్రీనివాస్, శంకర్ నారాయణ స్థానంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ స్థానంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, చెరుకువాడ స్థానంలో ముదునూరు ప్రసాద్ రాజు, తేనేటి వనిత స్థానంలో జొన్నలగడ్డ పద్మావతి, గుమ్మునూరు జయరాం స్థానంలో ఆదోని సాయి ప్రతాప్ రెడ్డి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.